శివబాలాజీకి నాకు జరిగిన గొడవ బయటకు వచ్చింది, మీడియా మొత్తం అంతా కవర్ చేసింది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ బయటే గేట్ దగ్గర అది స్లిప్ ఇస్తున్నప్పుడు, లోపల పోలింగ్ బూత్ దగ్గర నేను స్లిప్స్ ఇస్తే ప్రశ్నించాలి. దట్ వాజ్ నాట్ ఇన్సైడ్, దట్ వాజ్ అవుట్ సైడ్. అక్కడ కూడా వాళ్ళ ప్యానల్ వాళ్ళు స్లిప్స్ పంచారు, నేను చూశాను. కాబట్టి నేను అక్కడ ఇవ్వడం జరిగింది. సడన్ గా వచ్చేసి బయటకు వెళ్ళిపో సారీ అన్నాను. ఇలాగే భయపడ్డాను నేను, సారీ 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 అని నువ్వు ఎవడిరా చెప్పడానికి అని అడిగాను. నేను అని రా అంటాను, ఎందుకంటే వాడు నాకు 25 ఇయర్స్ నుంచి ఫ్రెండ్, ఇప్పటికీ నేను ఫ్రెండ్ గానే ఫీల్ అవుతాను. మేబీ తను ఫీల్ అవడేమో, డెఫినెట్ గా ఫీల్ అవడు. ఈ రోజుకి వచ్చి హక్ చేసుకుంటే హక్ చేసుకుంటాను, ఐఎమ్ రెడీ. బట్ అది మర్చిపోయి, పాతికేళ్ల ఫ్రెండ్షిప్ మర్చిపోయి ఒక చిన్న 900 మంది ఎలక్షన్ టీంలో అంత దారుణంగా మీదకి రావడం, నేను చిక్కు చెదరలేదు కదలలేదు, రా 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 అన్నాను, రా అన్నాను. వాళ్ళు రావడం తెలుసు కాబట్టి.